దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులకు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో శుభములు కలుగునుగాక. ఏలిన వారు మీతోనుందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. క్రీస్తువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. 6:11 యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను, అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈనాటి వాక్య పరిచర్యలో ఆ భగవంతుని యొక్క కృప, పవిత్రాత్మ యొక్క శక్తి, నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభావితమవుతట్లుగా వాక్యమును బోధిస్తున్న నేను, దివ్యవాణి వీక్షిస్తున్న మీరందరూ కూడా ఆత్మశక్తి ద్వారా నింపబడుటకు, దేవుని స్తుతిస్తూ ఆయన మాటలు వినుటకు ఆ పాట ద్వారా శక్తిని అడుగుదాం, ఆ మహిమలో పాల్గొందాం. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేసయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేసయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతియింతును, నాట్యముతో నిన్ను భజయింతును. చప్పట్లతో నిన్ను స్తుతియింతును, నాట్యముతో నిన్ను భజయింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా పరిశుద్ధ తండ్రి, లేవియా కాండము ద్వారా మరియు క్రీస్తు ప్రభు యొక్క జీవితము ద్వారా హెబ్రీయులకు రాసిన లేఖలో ప్రత్యేక విధంగా ఒక ప్రధాన యాజకుని గురించి, లేవీయుల గురించి, బలుల గురించి మాకు వివరించబోతున్నావు ప్రభువా. వీటి యొక్క ప్రాముఖ్యత గురించి మాకు తెలియచేయబోతూ ఉన్నావు. కనుక మేము అనేక సందర్భాలు అనేక బలులు సమర్పించి ఉండవచ్చు, అది యోగ్యముగాను అయోగ్యముగానే ఉండవచ్చు ప్రభువా. కానీ ప్రత్యేక విధంగా ఈనాడు మేము లేవియా కాండమును ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, బలుల గురించి తెలుసుకోబోతూ ఉండగా ప్రభువా, అర్చకుల గురించి తెలుసుకోబోతూ ఉండగా ప్రభువా, ఆనాడు సినాయి కొండపై నీవు మోషేకు దర్శనమిచ్చి అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు ఎరుగబరిచిన దేవుడవు ప్రభువా. ఆనాడు మోషేకు సినాయి పర్వతము మీద ఇచ్చిన దర్శనమును ఈనాడు నాకు కూడా ఇచ్చి, మరి ఆనాడు మోషే ఆ ఇజ్రాయేలు ప్రజలకు తెలియచేసినట్లుగా ప్రభువా, మోషే వలె నిన్ను కూడా మరి నీ ప్రజలకు, దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కూడా క్లుప్తంగా వివరించి గొప్ప కృపను, శక్తిని, మహిమను దయచేయమని. దీని ద్వారా మరి ఇజ్రాయేల్ ప్రజలు యోగ్యంగా బలులు సమర్పించినట్లుగా, మరి దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా నీకు యోగ్యంగా సమర్పించుకున్నటకు, బలులు సమర్పించుకున్నటకు మరి గొప్ప కృపను దయచేయమని. ఆ అనుగ్రహముతో మేమంతరము కూడా నింపబడుటకు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మౌలు కొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈరోజు మనం ప్రత్యేక విధంగా లేవియా కాండము గురించి తెలుసుకుందాం. లేవీయులు అనగా పిలవబడిన వారు, పిలిచెను అని అర్థం. ఈ పిలవబడిన వారి గురించి ప్రత్యేక విధంగా మరి గ్రంథములో లిఖించబడి ఉన్నది. మరి ఇదంతయు కూడా ప్రత్యేక విధంగా మరి మోషే సినాయి పర్వతము మీద ఉండగా మరి లేవీయులు ప్రత్యేక విధంగా బలుల గురించి ఆ యెహోవా సినాయి పర్వతము మీద
మోషేకు వివరించిన గొప్ప సంఘటనలు మనం లేవియా కాండంలో చదువుకుంటూ ఉన్నాం. లేవియా కాండంలో ప్రత్యేక విధంగా 27 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 27 అధ్యాయాల గురించి మనం ఈరోజు వాక్య పరిచర్య ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాం. లేవియా కాండం 1వ అధ్యాయం 2, 3, 4, 5 వచనం చదువుకున్నట్లయితే, బలి ఎందుకు సమర్పించబడాలి, ఏ విధంగా సమర్పించబడాలో క్లుప్తంగా ఆ యెహోవా మోషేకు సినాయి పర్వతము మీద వివరించడం మనం చూస్తూ ఉన్నాం. మొదటగా లేవియా కాండం 1వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే, మరి ప్రభు మందిరము వద్దకు ఏదైనా ఎడ్లను గాని పొట్టేలు గాని మేక పోతులను గాని ఇటువంటి అన్నీ కూడా ఆ దేవాలయం వద్దకు తీసుకొని రావాలి అని చెప్పి 2వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. మరి 3వ వచనంలో చదువుకున్నట్లయితే, తీసుకువచ్చిన ఆ మేక గాని ఆ ఎడ్లను గాని ఆ పొట్టేళ్ళు గాని అవలక్ష్యం లేనిదై ఉండాలని చెప్పి 3వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. అంటే తెచ్చిన ఆ వస్తువు ఎటువంటి మరి అశుద్ధి లేకుండగా, జబ్బుదై ఉండగా, మరి శుద్ధిదయుండి, ఆరోగ్యవంతమైండి, పుష్టిదయుండి, ప్రభుకి మేలుదై నుండి చెప్పాలని చెప్పి మనం లేవియా కాండం 1వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. నిజమే, ఒక వస్తువు ఉంది, మరి ఆ వస్తువు మేలైనదిగా ఉండి, కానీ మరి ఈ యొక్క 3వ వచనంలో చదువుకున్నట్లయితే అది మరి అర్చకుని దగ్గరకు దేవాలయం వద్దకు తేవాలి అని చెప్పి ఆ యెహోవా ఆ మోషేకు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండగా మరి ప్రత్యేక విధంగా మరి 1వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నట్లయితే, చిందించబడిన ఆ రక్తము పీఠము మీద మరి చిందించాలి అని చెప్పి మరి ప్రత్యేక విధంగా లేవియా కాండం 1వ అధ్యాయం 5వ వచనంలో చదువుకుంటూ ఉన్నాం. నిజమే, ఒక మేక పిల్లను తెచ్చాం, అది మేలైనదై ఉన్నది, మరి ప్రత్యేక విధంగా దేవాలయం వద్దకు వచ్చాం, మరి దాన్ని బలి ఇచ్చినప్పుడు ఆ రక్తము పీఠం మీద చిందించి ఉన్నాం. మరి దీని ద్వారా మరి ఏం జరుగుతుంది అని అంటే, లేవియా కాండం 1వ అధ్యాయం 9వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం చాలా స్పష్టం చేస్తుంది, ఆ దహన బలి సువాసన వలన యావే తృప్తి చెందును అని లేవియా కాండం 1వ అధ్యాయం 9వ వచనంలో చదువుకుంటూ ఉన్నాం. ఈ విధంగా చేయడం ద్వారా యెహోవా తృప్తి చెందుతూ ఉన్నాడు అని చెప్పి వాక్యాల ద్వారా సెలవిస్తూ ఉంది. మరి ఈ విధంగా చదువుకుంటూ వెళ్తున్నట్లయితే లేవియా కాండం మరి 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం అనగా 2 నుంచి మళ్ళీ తిరిగి 7 వరకు చదువుకున్నట్లయితే అక్కడ ఎన్ని రకములైన బలులు ఉన్నాయి, ఏ విధంగా సమర్పించాలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. 2వ అధ్యాయంలో ధాన్య బలి గురించి, 3వ అధ్యాయంలో సమాధాన బలి గురించి, ఇక మరి కృతజ్ఞత బలి గురించి, పాప పరిహార బలి గురించి, ఈ విధంగా అనేక బలుల గురించి 2వ అధ్యాయము నుండి 7వ అధ్యాయం వరకు చదువుకున్నట్లయితే, ఈ విధంగా సమాధానం కోసం బలి, కృతజ్ఞత కోసం బలి, పాప పరిహారము కోసం బలి, ధాన్య బలి, ఈ విధంగా అనేక బలుల గురించి యెహోవా మరి మోషేకు సినాయి పర్వతము మీద గొప్పగా అనేక బలుల గురించి కూడా మరి సెలవిస్తూ ఉన్నాడు. ఈ బలులు కూడా ఏ విధంగా సమర్పించాలో 1వ అధ్యాయంలో మనం చదువుకొని ఉన్నాం. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, మరి బలుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం, ఏ విధంగా సమర్పించాలో తెలుసుకుంటున్నాం, కానీ మరి ఎవరు సమర్పించాలి ఈ బలి? మనకందరికి తెలుసు, మరి లేవియా కాండము 8వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే యాజకుని యొక్క అభిషేకం గురించి ప్రభు బోధిస్తూ ఉన్నాడు. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, ఏ విధంగా సమర్పించాలి, ఎక్కడ సమర్పించాలో తెలుసుకుని ఉన్నాం, మరి ఎన్ని బలులు ఉన్నాయో తెలుసుకుని ఉన్నాం, కానీ ఈ బలులు ఎవరు సమర్పించాలి అని చదువుకున్నట్లయితే ఆ యెహోవా స్పష్టముగా మరి లేవియా కాండం 8వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే అక్కడ యాజకుల గురించి, యాజకుల అభిషేకాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అనగా ఈ బలులన్నీ కూడా దేవాలయము వద్ద యాజకులు సమర్పించవలసి ఉన్నదని చెప్పి ప్రభు వాక్కు చాలా స్పష్టం చేస్తుంది. కనుక మిక్కిలిగా ప్రేమించబడుతున్న దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా,
ఇంకా ఎక్కువగా మరి 9వ అధ్యాయం నుండి మరి 27వ అధ్యాయం వరకు తెలుసుకోవడానికి మరి కొద్దిగా విరామము తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి మరి ప్రభువు యొక్క గొప్ప సందేశాన్ని ఆలకించుదాం.